హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరికథ ప్రియ సఖి పార్ట్ త్రీ విన్నాం కదా పార్ట్ ఫోర్ కదా ఇలా మొదలవుతుంది ఒక్కోసారి భోజనం సమయంలో హేమంత్ ఉంటే అతన్ని భోజనం చేయమని రవి బలవంతం చేసేవాడు హేమంత్ ఇప్పుడు ఆకలి లేదు ఇంటికి వెళ్ళి తింటాను అంటే రవి మా ఇంట్లో తినకూడదా అని నిష్ఠూరం ఆడేవాడు సుధాకర్ వెంటనే భోజనం దగ్గర మొహమాటం ఉండకూడదు మా సుచరిత చేతి వంట ఒక్కసారి తింటే ఇంకోసారి నువ్వే మళ్ళీ అడుగుతావు నాకే మొహమాటం లేదు బాబు అనేవాడు రవి చాలా బలవంతం చేయగా హేమంత్ భోజనానికి లేచాడు ఆ ఇంట్లో వాష్ బేసిన్ లాంటి సౌకర్యాలు ఏవీ లేవు అతను చెయ్యి కడుక్కోవడానికి రవి గ్లాస్తో తెచ్చి చేతి మీద నీళ్లు పోస్తుంటే పెరట్లో సన్నజాజ్ పందిరి కుదుట్లో కడుక్కున్నాడు హేమంత్ మొహమాటంగా తప్పనిసరిగా భోజనానికి కూర్చున్నాడు రాసుకునే టేబులే భోజనం అప్పుడు గది మధ్యకి జరిపేసి దాని మీద ఉండే పుస్తకాలు తీసేస్తారు భోజనాలు అవగానే యథాప్రకారం రాసుకోవడానికి చదువుకోవడానికి వీలుగా గోడకి ఆనించి జరిపేస్తారు అతి మామూలు గాజు ప్లేటు స్టీల్ గ్లాస్ మంచినీళ్ళు సుచరిత వడ్డించసాగింది భోజనం నోట్లో పెట్టుకోగానే హేమంత్ చకితుడయ్యాడు వంకాయ కూర ఎన్నడూ తిననంత రుచిగా ఉంది పుదీనా చట్నీ కొబ్బరితో కలిపి అంత రుచిగా చేస్తారని అతనికి తెలియదు రసం అందులో కప్పడాలు వడియాలు సుచరిత వడ్డిస్తుంటే సుధాకర్ వేయమ్మ నా తిండి గురించి తెలుసుగా అనేవాడు హేమంత్ చేతులు అడ్డం పెట్టి చాలు చాలు అంటే రవి మొహమాట పడుతున్నాడమ్మా వేయి అంటే సుచరిత అన్నగారి వత్తాస్ చూసి ధైర్యం చేసి వేసేసేది హేమంత్ భోజనం పూర్తి చేసి లేచేసరికి రోజు తను తిన్నదానికంటే ఎక్కువే తిన్నట్లుగా అనిపించేది భోజనం ఏర్పాట్లో నాప్కిన్ డైనింగ్ టేబుల్ డిన్నర్ సెట్ లాంటి ఆర్భాటాలు లేకపోయినా భోజనం మాత్రం రుచిగా శుచిగా హాయిగా తిన్న భావన కలిగిస్తోంది సుచరిత వంట ఇలా చేయడం నిజంగా చిత్రమే అతను లేచి చేయి కడుక్కోవడానికి వెళ్ళగానే అందులో నీళ్లు లేవంటూ సుచరిత చెమ్ముతో నీళ్లు తెచ్చి అతని మీద పోసింది సుచరిత అన్నగారికి అలా పోయడం అలవాటైన దినచర్యగా యాంత్రికంగా చేసేసినా అతనికి మాత్రం చాలా మొహమాటంగా అనిపించింది భోజనాలు అవగానే రవి ప్లేట్లు తీయడంలో చెల్లెలకి సహాయం చేశాడు సుధాకర్ గ్లాసులు కడిగి టేబుల్ గోడకి జరిపి పుస్తకాలు పెట్టాడు అయ్యయ్యో హేమంత్ భోజనానికి వస్తాడని తెలిస్తే కాస్త పాయసమైనా చేసేదాన్ని అంటూ రాజమ్మగారు వాపోయింది నువ్వు భయపడక అత్తయ్యా మేము సుష్టిగానే తిన్నామన్నాడు సుధాకర్ వచ్చి ఆవిడ గదిలో ఒక పోయి డబ్బా వెతుకుతూ నేను ఈ మంచంలో పడ్డాను పిల్లలకి అర్ధాకలి భోజనాలే అంటూ బాధపడింది ఆవిడ లే అత్తయ్య సుచరిత కంచెల్లో పెట్టి భోజనం తెచ్చింది రవి ఆవిడిని లేపి కూర్చోబెట్టాడు సుచరిత చెంచాతో తినిపిస్తోంది ఆవిడ చేతులు కాళ్ళు కీళ్లవాతంతో కదలినివ్వకుండా బాధిస్తున్నాయి ముందుగదిలో పడకుర్చీలో కూర్చొని పుస్తకం తిరిగేస్తున్న హేమంత్కి రవి ఆవిడని వెనక నుంచి ఆశ్రాయించి పట్టుకోవడం సుచరిత తినిపించడం చూస్తే చిత్రంగా అనిపించింది అతనికి తన నాయనమ్మ గుర్తుకు వచ్చింది ఆవిడికి పక్షవాతం వచ్చింది మంచంలో నుంచి లేవడం కష్టంగా ఉండేది పనివాళ్ళు పెడితే భోజనం పెట్టినట్టు లేకపోతే లేదు ఒక్కసారి ఆవిడ గదిలో సాయంత్రం వేళ లైట్ వేయడం కూడా ఎవరికీ గుర్తుండేది కాదు తల్లికి చెల్లికి ఎంతసేపు పోట్లాట్లు అక్కగారేమో ఎప్పుడు వచ్చినా భర్తకి ఏదో ఒకటి ఖరీదైన వస్తువు కావాలని సనుగుడు భోజనానికి నలుగురు కలిసి కూర్చున్నప్పుడే ఆ తర్కం ప్రారంభించేది మాట మాట పెరిగేది వాళ్ళు భోజనాలు చేయకుండా లేచి వెళ్ళిపోయేవారు భోజనం అంతా నౌకర్లు తినగా మిగిలింది పాలే మళ్ళా ఆకలిస్తుంది అంటూ టిఫిన్లు అతనికి రాను రాను రవి ఇంటికి తన ఇంటికి తేడా సుస్పష్టంగా కనిపించసాగింది రాజమ్మ గారు తనకు ఉన్న డబ్బు పెట్టి పిల్లలిద్దరిని చదివించింది కన్నుతల్లిలా సాకింది ఆమెకి అనారోగ్యంతో చేతకాని సమయం ఆసన్నమైంది సుచరిత రవి ఇద్దరు ఆవిడ్ని కంటికి రెప్పలా ఏ లోటు లేకుండా చూస్తున్నారు గమనించి చూస్తుంటే ఈ ఇంట్లో వారి మధ్య సంబంధ బాంధవ్యాలు ఎంతో బాగున్నాయి తమ ఇంట్లో అలా స్పర్ధలు ఎందుకున్నాయి మనిషికి మనిషికి మధ్య ఏమిటో అర్థం కానీ అడ్డుగోడలు ఒకరితో ఒకరికి నీకే నీతో నాకేం పని లేదు అనేటువంటి అహంభావం ఆ తర్వాత కూడా చాలాసార్లు రవి అతన్ని తమతో భోజనానికి పిలిచేవాడు ఇప్పుడిప్పుడే హేమంత్కి మొహమాటం కూడా తగ్గింది రవి ఇంట్లో భోజనం ఒక హాయి అయిన అనుభవంలా ఉంటుంది ఒక్కోసారి సుచరితని వంట వద్దని తమతో పాటు హోటల్కి భోజనానికి తీసుకువెళ్ళేవాడు హేమంత్కి బాగా తెలిసిన ఫైవ్ స్టార్ హోటల్ అది హేమంత్ వెళ్ళగానే పరిచితుడైన అతన్ని చూసి మేనేజర్ ఎదురు వచ్చి గ్రీట్ చేసి టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళి ఏం కావాలని హేమంత్ని అడిగి నోట్ చేసుకొని వెళ్ళి బేరర్కి చెప్పేవాడు ఆ ప్రత్యేకత చూస్తే సుధాకర్కి ముచ్చట వేసేది ఎంతైనా డబ్బుంటే వచ్చే గౌరవం వేరు అందున అందరూ డబ్బు సంపాదించాలని ఆరాటపడతారు చూడు అతనే స్వయంగా వచ్చి ఎలా కనుక్కున్నాడో అన్నాడు ఆ గౌరవానికి ట్యాక్స్ బిల్లుకి మరో ఇరవై రూపాయలు పెరుగుతుంది నవ్వుతూ అన్నాడు హేమంత్ అదేమిటి అన్నాడు సుధాకర్ అంతే కదా మరి మామూలుగా అయితే నేను ఏ పది రూపాయల్లో ఇస్తాను ఇప్పుడు ఇంకో ఇరవై ఎక్కువ పెడతాను సుధాకర్ కనుబొమ్మలు ఎగరేశాడు అంటే గౌరవానికి ట్యాక్స్ కట్టడం అనమాట అంతే కదా అన్నాడు రవి సుచరిత విప్పారిన నేత్రాలతో ఆ వాతావరణం చూస్తోంది ఇక్కడ ఈ ఏమంత పూర్తిగా వేరుగా కనిపిస్తున్నాడు అతనికి ఎంత గౌరవ ప్రతిష్టలు అతనితో కలిసి వచ్చినందుకు తమకే ఒక ప్రత్యేకత సుచరిత మొహమాట పడుతుంటే హేమంత్ బలవంతం చేసి ప్రత్యేకంగా తెప్పించిన డిష్లు తిని తీరాలని బలవంతం చేసేవాడు మీ ఇంట్లో నన్ను బలవంతం చేయలేదు అనేవాడు నన్ను కూడా మీ ఇంటికి పిలవండి అంది హేమంత్ ముఖం ఒక్క నిమిషం మ్లానమైంది అతను వెంటనే జవాబుగా ఏమీ అనలేదు ఒక్కొక్కసారి నలుగురు సినిమాకి వెళ్ళిపోయేవారు ఒక్కొక్కసారి హేమంత్ కారు తెచ్చేవాడు లేకపోతే మోటార్ సైకిల్ కారుని తల్లి చెల్లెలు తీసుకువెళ్లారని చెప్పేవాడు ఒక్కోసారి అర్ధరాత్రి వేళ టీ పెట్టమనేవాడు సుచరిత నిద్ర కళ్ళతో లేచి టీ కలిపి తెచ్చి ఇచ్చేది రాను రాను పరిచయం పెరిగింది సుచరిత సంకోచం లేకుండా అతనితో మాట్లాడసాగింది ఈరోజు యాదగిరిగుట్ట వెళ్తున్నామనేసరికి సుచరితకు ఉత్సాహం వచ్చింది ముందుగదిలో ఉన్న రవి దగ్గరికి వచ్చి అన్నయ్య మసాలా గారులు కూడా చైనా అంది వద్దమ్మా ఎక్కువ ఐటమ్స్ తీసుకువెళ్ళడానికి మనం కార్లో వెళ్ళడం లేదు హేమంత్ మోటార్ సైకిల్ మీద వస్తున్నాడు అన్నాడు సరే అని లోపలికి వెళ్ళిపోయింది సుచరిత మేనత్తుకి ఇబ్బంది లేకుండా కాఫీ కలిపి ఫ్లాస్క్లో పోసింది త్వరగా భోజనాలు చేసి రెడీ అయ్యారు పదకొండు గంటలకల్లా సుధాకర్ శ్రీలక్ష్మి వచ్చారు శ్రీలక్ష్మికి నగలు పూలు అంటే చాలా ఇష్టం ఉన్నవారి అమ్మాయిని అని తెలియజేయాలి అన్నట్లు నగలు చాలా పెట్టుకుంటుంది సాధారణంగా ఎప్పుడు సిల్క్ చీరే కట్టుకుంటుంది ఎప్పుడు చూసినా అప్పుడే అలంకరించుకొని ఎక్కడికో వెళ్ళాలన్నట్లు ఉంటుంది సుచి ఇదిగో నీకు కూడా పూలు తెచ్చామంటూ బారడు దండ సుచరిత జడలో తురిమింది సుచి నువ్వు కాస్త చెప్పమ్మా ఎప్పుడు గంగిరెద్దులా అన్ని నగలు పెట్టుకోవద్దని అన్నాడు సుధాకర్ బాగుంది ఉన్న నగలు ఎందుకు పెట్టుకోవడానికే కదా అంది శ్రీలక్ష్మి పెట్టుకొని ప్రదర్శించు సెకండ్ షో సినిమాకి వెళ్ళి వస్తుంటే ఎవరైనా నా బు బుర్ర బద్దలు కొట్టి నిన్ను నీ నగల్ని ఎత్తుకుపోతాడు అన్నాడు సుధాకర్ చిరాగ్గా చిచి దేవుడి దగ్గరికి వెళుతూ ఏమిటో ఆపుచకున్న మాటలు అంది శ్రీలక్ష్మి చంపలు వేసుకుంటూ ఇంతలో హేమంత్ రానే వచ్చాడు అదిగో అన్నగారు రానే వచ్చారు అంది శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి హేమంత్ని ఒకటి రెండు సార్లు మాత్రమే చూసింది అయినా అన్నగారు అంటూ చుట్టరికం కలిపేసింది రవిని కూడా అన్నయ్య అనే అంటుంది సుధాకర్ హేమంత్ని కెమెరా తెచ్చావా అని అడిగాడు ఇదిగో చూపించాడు అదెందుకు అన్నాడు రవి నేనే తమ్మన్నాను ఫోటోలు తీసుకుందాం అన్నాడు సుధాకర్ సుధాకర్ శ్రీలక్ష్మి ఒక స్కూటర్ మీద రవి సుచరిత ఒక స్కూటర్ మీద హేమంత్ తన మోటార్ సైకిల్ మీద సుచరిత తెస్తున్న బుట్టను చూసి ఇవన్నీ ఏమిటి అన్నాడు హేమంత్ ఆకలేస్తే తినడానికి అన్నాడు సుధాకర్ ఒక రెండు గంటలు ఆగలేవా అన్నాడు హేమంత్ స్కూటర్లు స్టార్ట్ అయినాయి యాదగిరిగుట్టకి యువతల పొలం రైతుతో హేమంత్ రవి సుధాకర్ మాట్లాడుతుంటే సుచరిత శ్రీలక్ష్మి దూరంగా చెట్టు కింద కూర్చున్నారు శ్రీలక్ష్మి ఒకటే గొడవ పెడుతోంది నువ్వైనా బావకు చెప్పు సుచి మా నాన్నకి అతనికి ఒక క్షణం పడదు మా నాన్న మాత్రం ఏమంటాడు డబ్బు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి అంటాడు బావేమో పిచ్చి సరదాలు డబ్బు నీళ్ళలా ఖర్చు చేస్తారు సుచరిత శ్రీలక్ష్మి చెప్పింది వింటూనే దూరంగా ఉన్న వాళ్ళని చూస్తుంది రైతు ఖాళీగా ఉన్న భూమిని చూపిస్తూ ఏదో చెబుతున్నాడు వాళ్ళు ముగ్గురు అతనితో ఆ పొలం అంతా తిరిగి చూస్తున్నారు ముగ్గురిలో హేమంత్ పొడవు రైతుతో మాట్లాడడం కూడా అతనే ఎక్కువ చేస్తున్నాడు మధ్య మధ్యలో రవి ఏదో అంటున్నాడు బావ ఇల్లరికం ఒప్పుకోవడం లేదు కాస్త నువ్వు రవి చెప్పి ఒప్పించండి శుచి అంటోంది శ్రీలక్ష్మి ఇలాంటి విషయాలు ఎవరికి వారే నిర్ణయాలు చేసుకోవాలి లక్ష్మి ఒకరి చెబితే వినాల్సినవి కావు ఎందుకంటే కష్ట నిష్ఠురాలు భరించేది మీరు అంది అవుననుకో కానీ బావకి రవి అన్నయ్య అంటే చాలా గురి చెబితే వింటాడు వింటాడు కదా అని ఏది పడితే అది చెప్పకూడదు దేనికైనా హద్దుండాలి అంది సుచరిత అది నిజమే అనుకో నా బాధ నాది నా బావ ఇది వింటేనే నాన్న వ్యాపారం ఇల్లు ఇస్తానంటున్నాడు అంది శ్రీలక్ష్మి ఇంతలో హేమంత్ రవి సుధాకర్ వచ్చారు వారం రోజుల్లో రిజిస్టర్ చేయించుకుంటాం హేమంత్ రైతుకు చెప్పాడు రవి స్కూటర్ ఎక్కే ముందు ఆగి వెనక్కి తిరిగి ఆ భూమిని కలిగి చూస్తూ అన్నాడు హేమంత్ నా భవిష్యత్తు ఈ భూమి కొనుగోలుతో ప్రారంభమవుతుంది అన్నాడు సుధాకర్ చూస్తూ అదిగో అప్పుడే నాకు అక్కడ ఇటుకబట్టిలు కాలుతూ కనిపిస్తున్నాయి పనివాళ్ళు ఇటు పోస్తున్నారు లారీలు వస్తున్నాయి ఇటుకలను తీసుకువెళ్తున్నాయి ఆపసు దాని కలలు అన్నాడు రవి స్టార్ట్ చేస్తూ పావు గంటలో పైకి వచ్చేశారు గుడి ఇప్పుడే మూసేశారు అన్నారు ఎవరో కాస్త ముందు వస్తే బాగుండేది అన్నాడు హేమంత్ ఇదేమిటి ఏదో ఆపశకునల్లా ఉంది వ్యాపారం ఖాయం చేసుకొని దండం పెట్టుకుందామని వస్తే గుడి మూసేశారు అన్నాడు సుధాకర్ చీ నోర్మయ్యి రవి కసిరాడు నాకు ఆకలిస్తుంది అన్నాడు సుధాకర్ ఇంకెందుకు ఆలస్యం క్యారియర్ విప్పేస్తే సరే అది ఖాళీ అయ్యే వరకు నీకు శాంతి ఉండదు అన్నాడు రవి ఈ లోపల ఫోటోలు తీసుకుందాం అన్నాడు హేమంత్ కెమెరా తీస్తూ టిఫిన్ తిన్న తర్వాత ఆకలి ముఖాలతో ఫోటోల్లో బాగుండవు అన్నాడు సుధాకర్ సుచరిత క్యారియర్ తెచ్చింది రవి జంపకానా తెచ్చి పరిచాడు హేమంత్ దూరంగా పెట్టుగూడ దగ్గర నిలబడి కెమెరాలో నుంచి గుడి గోపురం వ్యూ చూస్తున్నాడు సుచరిత ప్లేట్లో టిఫిన్ పెట్టి అందరికీ ఇచ్చింది ఒక ప్లేట్ హేమంత్కి తీసుకువచ్చింది టిఫిన్ తింటున్న సుధాకర్ని హేమంత్ ఫోటో తీశాడు ఈ ఫోటో బాగా వస్తుంది ఇలా చూడండి అన్నాడు అతను సుచరితని ఒకసారి మీరు ఒకసారి నువ్వు అంటాడు అతని సంబోధన ఒకసారి మీరు అంటూ దూరంగా ఒకసారి దగ్గరగా నువ్వు అంటూ పరిచయం ఎక్కడ నిలవాలో తెలియనట్టు తారట్లాడుతున్నట్టుగా ఉంటుంది అతను ప్లేట్ తీసుకొని కెమెరా సుచరితకిచ్చి అందులో నుంచి ఎలా చూడాలో చూపించాడు కెమెరాలో నుంచి చూస్తుంటే సుచరితకి ఫక్కున నవ్వు వచ్చింది సుధాకర్ ముందు పరిచిన గిన్నెలు ఉన్నాయి అతను ప్లేట్లో తింటుంటే బకాసురుళ్ళ అవన్నీ తనే తినడానికి పెట్టుకున్నట్లుగా ఉంది సుధాకర్ శ్రీలక్ష్మి దగ్గరికి వస్తే చెంగులాక్కొని చెమట తుడుచుకుంటున్నాడు తీయండి తీయండి హేమంత్ తొందర చేశాడు ఎలా అంది హాబరాగా హేమంత్ కెమెరా అందుకొని చూశాడు ఆ స్క్వేర్ గీతల మధ్య ఉండాలి కెమెరా అడ్జస్ట్ చేసి మీరు బాగుంది అనుకున్నప్పుడు వేలిని ఇక్కడ నొక్కండి అన్నాడు సుచరిత శ్రీలక్ష్మి కొంగు వదలమని కోపంగా చూస్తుంటే టక్కున నొక్కింది అన్నయ్య నేను ఫోటో తీసేశాను ఉత్సాహంగా అరిచింది రవి తిరిగి చూశాడు మీ అన్నయ్యని తీయండి హేమంత్ సుచరిత ఉత్సాహాన్ని చూసి ప్రోత్సహించాడు సుచరిత తీస్తుంటే చేతుల్లో కెమెరా తనే సరిగ్గా పట్టుకునేటట్టు చూపిస్తూ సరిగ్గా ఇటు తిరిగి నిలబడి అంది రవి ఇటు తిరిగి నవ్వుతూ నిలబడ్డాడు సుచరిత తీసింది హేమంత్ టిఫిన్ తింటుంటే సుచరిత కెమెరాని ప్రాణప్రదంగా చేతుల్లో అపురూపంగా పట్టుకొని నిలబడింది తను ఫోటోలు తీసింది రేకి రాయాలి ఫోటోలు వస్తాయా తనేం తప్పు చేయలేదు కదా సుచరిత చాలా ఆనందంగా ఉంది హేమంత్ టిఫిన్ తింటూ అందులో రీల్ వచ్చేటప్పుడే లోడ్ చేశాను మీకు ఇష్టమైనవి తీయండి అన్నాడు నిజంగా తీయమంటారా అంది నిజంగానే ఫోటోలు పాడైపోతాయేమో పర్వాలేదు కెమెరా ఏం చెడిపోదు పోతే రీల్ వేస్ట్ అవుతుంది నిజంగా తీయనా అంది నిజంగా తీయండి అన్నాడు హేమంత్ సుచరిత కెమెరాని అపరూపంగా పట్టుకున్న వైనని చూస్తే నవ్వు వచ్చింది అతనికి సుచరిత ముఖం ఉత్సాహం ఆనందంతో వెలిగిపోతూ కలకల్లాడుతున్న ఆ ముఖం అతనికి చూడముచ్చటగా ఉంది సుచరిత రెండు అడుగులు వెనక్కి వేసి గుడి గోపురం మెట్లు పిట్టగోడ చెట్టు మీద ఉన్న కోతిని గబగబా తీసేసింది హేమంత్ వైపు తిరుగుతూ సందేహంగా భయంగా చాలా తీసేశాను అంది ఏం పర్వాలేదు ఇంకా చాలా ఉన్నాయి అన్నాడు అతను హేమంత్ నన్ను తీయాలి అన్నాడు సుధాకర్ హేమంత్ కెమెరా తీసుకున్నాడు సుధాకర్ శ్రీలక్ష్మి ఒడిలో తలపెట్టుకొని పడుకున్నాడు మరోసారి విష్ణుమూర్తిలో పడుకొని శ్రీలక్ష్మిని కాళ్ళ దగ్గర కూర్చోమన్నాడు శ్రీలక్ష్మి మొదట కూర్చోనని అంది తర్వాత సుధాకర్కి కోపం వస్తుందని అంగీకరించింది తర్వాత శ్రీలక్ష్మిని కూర్చోబెట్టి భక్తుడిలా మోకాల మీద వంగి ఒక పువ్వు ఇస్తూ ప్రేమికుళ్ళ ఫోజీ ఇచ్చాడు హేమంత్ తీస్తుంటే సుచరిత పక్కన నిలబడి పక్కపక్క నవ్వుతోంది హేమంత్ కెమెరా సుచరితకి ఇచ్చాడు రవి పిలిస్తే అతని దగ్గరికి వెళ్ళాడు రవి అతనికి ఏదో చెప్పాడు హేమంత్ రవి భుజం మీద చేయవేసి కుడి చేతి వెళుతూ దూరంగా ఏదో చూపిస్తూ చెబుతున్నాడు సుచరిత టక్కు నా ఇద్దరిని ఫోటో తీసేసింది హేమంతు రవిని సుచరితని కలిపి తీశాడు సుచరితను ఒంటరిగానో శ్రీలక్ష్మితోనూ తీశాడు సుచరితని తనని రవిని సుధాకర్ని కలిపి తీయమన్నాడు తప్పుపోతుందేమో అంది భయంగా ఏం పోదు కాన్సన్ట్రేషన్తో తీయండి అన్నాడు సుచరిత ఎంతో జాగ్రత్తగా చూసి తీసింది వెరీ గుడ్ మా సుచికి ఫోటోగ్రఫీ వచ్చేసింది నా పెళ్ళిలో నువ్వే ఫోటోగ్రాఫర్వి అన్నాడు సుధాకర్ ఫోటోలో తీయడం అన్నగారు నేర్పారు కదా సుచి గురుదక్షిణ ఇవ్వాలి అని శ్రీలక్ష్మి ఓ తప్పకుండా ఇస్తుంది సుధాకర్ వాగ్దానం చేసేశాడు హేమంత్ సుచరిత వైపు చూశాడు ఆ ముఖం మనోజ్ఞంగా సంతోషంగా అపరూపంగా వెలిగిపోతోంది ఒక్క నిమిషం అతను ముగ్ధుడైనట్లు చూశాడు అతనికి ఆ క్షణంలో కల్లెదుట ఎన్ని నగలు తెచ్చినా ఎన్ని చీరలు బహుమతులు ఇచ్చినా ఎప్పుడు ముఖం చిటుపటలాడించే చెల్లెలు గుర్తుకు వచ్చింది సాయంత్రం వరకు ఉండి దేవాలయం తలుపులు తెరిచిన తర్వాత పూజ చేయించి ప్రసాదం తీసుకొని బయలుదేరారు పూజ చేయించకుండా వెళ్తే ఇంకేమైనా ఉందా శ్రీలక్ష్మి నన్ను చంపేస్తుంది మొత్తానికి తన మొక్కు తీరింది అన్నాడు సుధాకర్ ఇది తీరినట్టు కాదు రాగానే దేవుడి దర్శనం అవ్వాలి మనం ఇంకోసారి రావాలి అంది శ్రీలక్ష్మి రవి స్కూటర్ స్టార్ట్ చేశాడు అది వెంటనే స్టార్ట్ అవ్వలేదు అన్నీ అపశకునాలే సనుక్కుంది శ్రీలక్ష్మి దీనికి నిన్ననే కాస్త రోగం వచ్చింది నేనే బాగు చేశాను ట్రబుల్ ఇవ్వదనే అనుకుంటున్నాను అన్నాడు రవి స్కూటర్ స్టార్ట్ అయింది అమ్మయ్య పర్వాలేదు స్టార్టింగ్ ట్రబుల్ అనమాట అన్నాడు సుధాకర్ తను స్టార్ట్ చేస్తూ ముగ్గురు బయలుదేరారు అప్పటికే చీకటి పడింది హేమంత్తో ముందు వచ్చేశాడు సుధాకర్ కనిపిస్తున్నాడు రవి స్కూటర్ కనిపించలేదు హేమంత్ మోటార్ సైకిల్ ఆపాడు సుధాకర్ కూడా దగ్గరికి వచ్చాడు రవి రావడం లేదేమిటి అన్నాడు హేమంత్ అదే శ్రీలక్ష్మి చెబుతుంటే నేను చూస్తున్నాను అన్నాడు సుధాకర్ పది నిమిషాలు చూశారు రవి జాడలేదు మీరు ఇక్కడ వెయిట్ చేయండి నేను వెళ్ళి చూసి వస్తాను అన్నాడు హేమంత్ మోటార్ సైకిల్ వెనక్కి తిప్పుతూ హేమంత్ వెళ్ళిన పావు గంటకి తిరిగి వచ్చాడు రవి స్కూటర్ రావడం లేదు హేమంత్ వెనక సుచారిత ఉంది అదేమిటి రవి ఏడి అన్నాడు సుధాకర్ స్కూటర్ స్టార్ట్ అవ్వడం లేదు గొండ దిగువన చూపిస్తే మెకానిక్ ఊర్లోకి వెళ్ళాడట ఇప్పుడే ఒక గంటలో వస్తాడట అతను వచ్చి బాగు చేసేసరికి ఎంత టైం పడుతుందో మనల్ని వెళ్ళిపోమన్నాడు అని చెప్పాడు సుచరిత తను హేమంత్తో వెళ్ళనని ఉంటానని అంది ఎంత రాత్రి అవుతుందో తెలియదు ఇంటి దగ్గర అత్తయ్య ఒక్కతే ఉంది వెళ్ళు అన్నాడు రవి బస్సు ఉందేమో వెళ్తానులే అంది నీకమైనా పిచ్చా హేమంత్తో వెళ్ళమంటుంటే రవి కసరాడు అతను అసలే స్కూటర్ చెడిపోయిందనే నిరా చిరాకులో ఉన్నాడు సుచరిత మారు మాట్లాడకుండా హేమంత్ మోటార్ సైకిల్ వెనక ఎక్కి కూర్చుంది డబ్బుందా అడిగాడు హేమంత్ రవి జేబులో నుంచి తీసి చూసుకున్నాడు నలభై రూపాయలు ఉన్నాయి చాలు హేమంత్ జేబులో నుంచి తెరిచి వంద రూపాయల కాగితం ఇచ్చాడు ఉంచు అన్నాడు రవి తీసుకున్నాడు ఆలస్యమైనా నువ్వేం కంగారు పడకు నేను వస్తాను అన్నాడు రవి నా కోసం చూడకు భోజనం చేసి నిద్రపో అని హెచ్చరించాడు సుచరిత తల ఊపింది హేమంత్తో వస్తున్న సుచరితకి అన్నగారు అక్కడ ఎంత ఇబ్బంది పడతాడో అని మనసు పీకుతూనే ఉంది హేమంత్ ముందు వస్తుంటే సుధాకర్ వెనక శ్రీలక్ష్మితో వస్తున్నాడు హేమంత్ మాటి మాటికి సుధాకర్ వస్తున్నాడా లేదా అని చూస్తూనే ఉన్నాడు దోవలో అతనేం మాట్లాడలేదు సుచరిత కూడా పలకరించలేదు ఒకసారి స్కూటర్ రోడ్డు మీద గోతిలో పడి ఎగిరింది సుచరిత గమాలన అతన్ని పట్టుకుంది సారీ నేనేదో ఆలోచిస్తూ పరధ్యాసగా ఉన్నాను రోడ్డు మీద ఆ గుంట చూడలేదు క్షమాపణ చెప్పాడు అతను పర్వాలేదు అతని నడుము మొదలేస్తూ సరిగ్గా కూర్చుంటూ అంది హేమంత్ సుచరితని ఇంటి దగ్గర దింపాడు థ్యాంక్ యూ అంది అతను వెళ్ళబోతూ ఆగి రవి చెప్పాడు గుర్తుంది కదా భోజనం చేసి నిద్రపోండి అన్నాడు మీ కెమెరా ఇస్తూ అంది హేమంత్ తీసుకొని మళ్ళీ సుచరిత చేతికిస్తూ ఇందులో ఇంకా నాలుగైదు స్నాప్స్ ఉన్నాయి మీరు తీసేయండి తర్వాత రీలు కడగడానికి ఇస్తాను అన్నాడు నేనా అంది ఆనందంగా అని అతను వెళ్ళిపోయాడు సుచరిత కెమెరా అని అత్యంత ప్రియమైన వస్తువులా చూస్తూ గదిలోకి వచ్చింది వచ్చావుటే అమ్మ సుందరమ్మ గారు చూసి చూసి అప్పుడే వెళ్ళింది రవి ఏడి వెనుక వస్తున్నాడు అత్తయ్యా అంది రవి రాలేదు అంటే ఆవిడ కంగారు పడుతుంది సుచరిత స్నానం చేసి బట్టలు మార్చుకొని ప్రసాదం తెచ్చి అత్తయ్యకి పెట్టింది దర్శనం బాగా అయిందా అడిగింది ఆవిడ సుచరిత తన గదిలోకి వచ్చింది ఎదురుగా టేబుల్ మీద హేమంత్ ఇచ్చి వెళ్ళిన కెమెరా ఉంది సుచరిత ఆ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చొని గడ్డానికి రెండు చేతులు ఆనించుకొని దానినే చూడసాగింది ఈరోజు ఎంత అద్భుతం జరిగింది తను ఫోటోలు తీసింది ఇంకా నాలుగైదు స్వంతంగా తీయబోతుంది సుచరితకు పట్టలేనంత ఆనందంగా ఉత్సాహంగా అనిపిస్తోంది జీవితాల్లో అనుకోకుండా ఏదో ఘనకార్యం చేసేసినంత సంబరంగా ఉంది లేచి గది అంతా గిరగరా తిరుగుతూ డ్యాన్స్ చేయాలనిపిస్తోంది సుచరిత డ్రాయర్ సొరుగులాగి అందులోని తెల్ల కాగితం తీసుకొని రేణుకు ఉత్తరం రాయసాగింది డియర్ రేణు అంటూ ప్రారంభించి ఆ రోజు జరిగినదంతా అక్షరం పొల్లుపోకుండా రాసింది రేణు ఈరోజు నా జీవితంలో ఒక మంచి అద్భుతం జరిగిందని అనుకుంటున్నాను అని రాసి ఆపి మళ్ళీ కెమెరా వంక చూసింది ఆ కళ్ళతో దాని వంక అలా చూస్తుంటే ఎంతో సంతోషం వరదలా పొంగి వచ్చేస్తుంది సుచరిత చేయి చాచి దాన్ని తాకి మళ్ళీ ఆ వేళ్ళు పెదమిలకు చేర్చి ముద్దు పెట్టుకుంది నాలుగు రోజుల తర్వాత హేమంత్ సాయంత్రం రవి రవి అంటూ వచ్చాడు హాల్లో సుధాకర్ శ్రీలక్ష్మి కూడా ఉన్నారు అరే మీరిద్దరూ కూడా ఇక్కడే ఉన్నారా ఫోటోలు వచ్చాయా అంటూ కవర్లోంచి తీసి అక్కడ టీపాయ్ మీద పెట్టాడు ఏవి ఏవి శ్రీలక్ష్మి సుధాకర్ ముందుకు వంగారు లోపల ఉన్న సుచరిత కూడా వచ్చేసింది అసలు తను తీసిన ఫోటోలు వచ్చాయా ఓ ఎక్సలెంట్గా వచ్చాయి తననే చూస్తూ అన్నాడు హేమంత్ ఆహా ఏం ఫోజు విష్ణుమూర్తిలా శ్రీలక్ష్మి సుధాకర్ని ఎగతాళి చేస్తోంది అబ్బా నా మొహం ఎలా ఉందో చీచి ఎంత జిడ్డుగా ఉందో సుధాకర్ చేత్తో నుదుటి మీద కొట్టుకున్నాడు నేను చివరిన తీసినవి సుచరిత ఆతృతగా అడిగింది మార్వలెస్గా ఉన్నాయి హేమంత్ ఫోటోల్లో అడు అడుగున ఉన్న ఫోటోలు వెతికి తీసి ఇచ్చాడు రవి సుధాకర్ శ్రీలక్ష్మి తన ఫోటోలు చూసుకొని ధ్యాసలో ఉన్నారు ఏవి హేమంత్ వెనుకకు వచ్చి అతని భుజం అతని భుజం మీద నుంచి చూస్తూ అంది సుచరిత హేమంత్ ఈ నాలుగు ఫోటోలు నాకు చాలా అద్భుతంగా ఉన్నాయి నాలుగు వేళ్ల మధ్య పేక ముక్కల్లో పట్టుకొని చూపిస్తూ అన్నాడు ఓ బాప్రే అబ్బా ఇవి నేను తీసినవేనా సుచరిత తన చేతులు గుప్పెళ్ళిగా మార్చుకొని బుగ్గలకు నొక్కుంటూ ఆనందాతిరేకంతో అంది నువ్వు తీసినవే మొదటి రీలులోనే గురువుకి మించిన శిష్యురాలివి అనిపించుకున్నావు ఇవి నాలుగు ఒకదానికి మించి ఒకటి బాగున్నాయి అంటూ ప్రశంసించాడు కూర్చున్న హేమంత్ అత అతని భుజం మీద నుంచి సుచరిత ఆ ఫోటోల్ని మరీ మరీ కన్నార్పలేనట్టు చూస్తున్నారు అందులో ఒకటి పక్కింటి వాళ్ళ విరగబూసిన పూల తీగ ఆల్మండ్ పూలు ఎంత అందంగా ఉంది రెండోది చింపిడితలతో చిరిగిన గుడ్డలతో డోలెలో పిల్లాడిని వేసుకొని అడుక్కోవడానికి చేయి చాచిన యువతి ఆ ఫోటో చాలా దివ్యంగా ఆమె బేదరికాన్ని నిస్సాయతని అద్భుతంగా చూపిస్తూ క్లోజప్లో ఉంది మూడోది వీధిలో తల్లిని ఆనుకొని నిలబడిన మేకపిల్ల ఆ రెండిటి జత సృష్టిలో మాతృత్వంలో మాధుర్యం చాటి చెబుతున్నట్టుగా ఉంది నాలుగోది వీధిలో నలుగురు పిల్లలు గోళీలాడుతున్నారు నలుగురు ఒక చోట చేరి గోళీల గురించి గోళీల గురించి చూస్తున్నారు నలుగురు వచ్చారు లైట్ ఎఫెక్ట్ చాలా బాగా వచ్చింది కొత్త వాళ్ళు తీసినట్లేదు అన్నాడు హేమంత్ ఓ నాకేం తెలియదు కంటికి నచ్చినవి కెమెరాలో బంధించాలని తీసేశాను అంది సుచరిత ఏవి ఏవి సుధాకర్ రవి కూడా హేమంత్ చుట్టూ మూగి అతని భుజాల మీద నుంచి వంగి చూశారు ఏమిటి మా సుచి తీసిన ఫోటోలేనా ఇవి రవి చాలా ఆశ్చర్యపోయాడు ఆ గొప్పతనం అసలు కెమెరా పట్టుకోవడం నేర్పిన గురువుగారిలో ఉందా నేర్చుకున్న శిష్యురాల్లో ఉందా అన్నాడు సుధాకర్ ఆశ్చర్యంగా ఇద్దరిలో ఉంది అంది శ్రీలక్ష్మి హేమంత్ సుచి తరపున నేను థ్యాంక్స్ చెబుతున్నాను అన్నాడు రవి అదేం కుదరదు సుచి గురువుగారికి గురుదక్షిణ పార్టీ ఏర్పాటు అర్జెంటుగా ఇవ్వు రేపు హోటల్ సూర్యాలో అంటూ సుధాకర్ డిక్లేర్ చేసేశాడు అలాగే రేపు ఎలాగూ సుచి బర్త్డే అందరికీ మా నుంచి లంచ్ అన్నాడు రవి పుట్టినరోజు నాడు సుచరితకి పన మా ఇంటికి రండి అంది శ్రీలక్ష్మి వద్దులే చారు అన్నంతో అర్ధాకిలితో రావాలి వద్దు అంతగా అయితే ఇంకోసారి పిలుద్దు కానీ అన్నాడు సుధాకర్ తీసి పారేస్తూ రేపు హోటల్ సూర్యాలో లంచ్ మా చెల్లెలు బర్త్డే అందరూ రండి రవి అందరినీ చూస్తూ అన్నాడు హేమంత్ వెళ్ళేటప్పుడు ఫోటోలు సుచరితకిస్తూ మీరు ఫోటోగ్రఫీ డెవలప్ చేసుకోండి బాగా తీస్తారు అన్నాడు సుచరిత ముఖంలో మళ్ళా ఆనందం పొంగులు వచ్చాయి సుచరిత అందరూ వెళ్ళిన తర్వాత ఆ ఫోటోలను మళ్ళీ చూసింది అందులో హేమంత్ రవి భుజం మీద చేయి వేసి దూరంగా చూపిస్తున్న ఫోటో కూడా బాగా వచ్చింది సుచరిత అది తీసి పెట్టెలో దాచుకుంది రేణుకి ఇది పంపించాలి అనుకుంది మర్నాడు హేమంత్ హోటల్ సూర్యకి వచ్చేసరికి అక్కడ లాంజ్లో సుచరిత రవి సుధాకర్ శ్రీలక్ష్మి ఎదురు ఎదురుచూస్తున్నారు హేమంత్ ఒక క్షణం ఆగిపోయాడు ఎవరు ఈ అమ్మాయి సుచరితేనా అతను ఇంతవరకు సుచరితని చీరలో చూడలేదు చిన్న అంచుతో పింక్ కలర్లో ఉన్న వెంకటగిరి చీర వెంకటగిరి జరి చీర కట్టుకుంది ఒక జడ వదులుగా వేసుకొని జడ నిండా పూలు పెట్టుకుంది చెవులకి ముత్యాల జూకాలు పెట్టుకుంది ఆ పువ్వులు ఆ చీర ఎంత అందం తెచ్చాయి విష్యూ హ్యాపీ బర్త్డే విష్ చేస్తూ జేబులో నుంచి చాక్లెట్ బార్ తీసి ఇచ్చాడు థ్యాంక్ యూ అంది నవ్వుతూ హేమంత్ చేతిలో కెమెరా ఉంది సుధాకర్ చూడగానే నేను నిన్న చెప్పడం మర్చిపోయానే అనుకుంటున్నాను ఇక్కడ ఒక ఫోటో కావాలి అన్నాడు హేమంత్ నవ్వుతూ వాళ్ళ నలుగురిని ఫోటో తీశాడు నేను చెప్పానా వంగపూ రంగు అయితే చీర మరీ బాగుండేది నువ్వే గులాబీ రంగు అని చంపావు శ్రీలక్ష్మి సుధాకర్ని కసిరింది బాగుంది బహుమతులు ఇచ్చేటప్పుడు వారికి నచ్చినవి ఇస్తే బాగుంటుంది సుచరితకి పింక్ కలర్ అంటే ఇష్టం లక్కీగా ఈ చీర కనిపించింది ఏం చూచి నీకు నచ్చలేదా అమ్మా అన్నాడు చాలా బాగుంది అంది సుచరిత మీకు పింక్ కలర్ ఇష్టమా ఇంకో యాంగిల్లో సుచరితని ఒక్కదాన్ని ఫోటో తీస్తూ అన్నాడు హేమంత్ అవును అంది సుచరిత ఐదుగురు రిజర్వ్డ్ అని బోర్డు ఉన్న టేబుల్ దగ్గరికి వచ్చారు భోజనం చేసే ముందు బేరర్ కేక్ తెచ్చి అక్కడ పెట్టాడు ఇదేమిటి నేను ఆర్డర్ ఇవ్వలేదే అన్నాడు ఆశ్చర్యంగా రవి హోటల్ వాళ్ళకి సుచి బర్త్డే అని తెలిసిందేమో పంపినట్లున్నారు అన్నాడు సుధాకర్ అయితే నీ బర్త్డే కూడా ఇక్కడే చేసుకో హేమంత్ నవ్వాడు బేరర్ అతనికి ఏదో చెప్పాడు బేరర్ వెళ్ళాడు వెళ్ళి కొవ్వొత్తులు తెచ్చి ఇచ్చాడు ఎన్ని పద్దెనిమిదా పంతొమ్మిదా అడిగాడు హేమంత్ కేకు మీద వాటిని గుచ్చుతూ ఇరవై వెళ్ళిపోతుంది అన్నాడు రవి ఏమిటి నిజంగానా హేమంత్ తలెత్తి చూశాడు అవును నాకంటే ఆరేళ్ళు చిన్న అన్నాడు రవి నాకు కేక్ రహస్యం తెలిసిపోయింది అన్నగారు అది మీరే ఆర్డర్ ఇచ్చారు అవునా అంది శ్రీలక్ష్మి హార్ని అదా అన్నాడు సుధాకర్ కొవ్వొత్ సుచరిత కొవ్వొత్తులు ఊదుతుంటే ఒకటి రవి సుచరిత చేయి పట్టి కో కేక్ కోయిస్తుంటే మరోటి రవి చెల్లెలకి కేక్ తినిపిస్తుంటే ఇంకోటి హేమంత్ చకచక ఫోటోలు తీశాడు సుధాకర్ ప్రతి ఫోటోకి వచ్చి వారి పక్కన నిలబడి శ్రీలక్ష్మితో చూసావా బర్త్డే అంటే కళ్ళు మంట పుట్టేట్టు కుంకుడుకాయలతో తల్లంటి పోయడం కాదు ఇలా సరదాగా ఉండాలి అన్నాడు బీరర్ భోజనం తెచ్చాడు భోజనం చేసే ముందు హేమంత్ సుచరిత మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ చేతిలో కెమెరా సుచరితకి అందించాడు సుచరిత కెమెరా అందుకొని తన బ్యాగ్ పక్కన పెట్టుకుంది థ్యాంక్స్ చెప్పవేం సుచి అన్నాడు సుధాకర్ దేనికి అంది అంత విలువైన బహుమతి నీకు ఇచ్చినందుకు నాకా నీకేమైనా మతిపోయిందా ఊరుకో సుధా ఆయన పక్కన పెట్టమని ఇచ్చారు అంది కాదు ఆ కెమెరా నీ పుట్టినరోజుకి బహుమతిగా ఇచ్చాను అన్నాడు హేమంత్ ఏమిటి సుచరిత కళ్ళు నమ్మలేనంత ఆశ్చర్యంగా పత్తికాయలా అయినాయి నాకు కెమెరానా అతన్ని మార్చి మార్చి చూస్తూ అంది నీకే ఫోటోలు తీయడంలో నీ ఉత్సాహం చూస్తే ఇదే నీకు సరైన బహుమతి అనిపించింది మీరు ఇది నాకు నిజంగాన తడబడిపోతూ అంది హేమంత్ నవ్వాడు నిజంగానే ఇచ్చాను అది ఇప్పుడు ఇక మీ సొత్తు అన్నాడు సుచరిత కెమెరాని ఇంకా నమ్మలేనట్లుగా చూస్తూ చేతిలోకి తీసుకుంది సందేహం తీరిందా ఇప్పుడైనా థ్యాంక్స్ చెప్పు గుర్తు చేశాడు సుధాకర్ సుచరిత హేమంత్ వైపు చూస్తోంది ఆ కళ్ళు ఆనందంతో వెలిగిపోతున్నాయి సుచి థ్యాంక్స్ చెప్పు అన్నాడు రవి తగ్గు స్వరంతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మెనీ మెనీ థ్యాంక్స్ తడబడుతూ అంది సుచరిత కెమెరాని ఒడిలో పెట్టుకుంది భోజనం చేస్తూ మధ్య మధ్యలో దానివైపే అపరూపంగా చూసుకుంటుంది హేమంత్ చిరునవ్వుతో సుచరిత ముఖంలో ఆనందం గమనిస్తున్నాడు అతనికి గతంలో ఎంతమందికో బహుమతులు ఇచ్చాడు అది చాలా యాంత్రికంగా ఉండేది కానీ ఈరోజు అతనికి బహుమతి ఇవ్వడంలో ఒక ఆనందం కలుగుతుంది సుచరిత పొందిన ఆనందం సంభ్రమం అతని గుండెల్లో ప్రతిస్పందనలా అనిపిస్తోంది సుచరిత చెంపల్లో ఎరుపు చీర రంగుతో పోటీ పడుతున్నట్లు అతను గమనించాడు రవి వాళ్ళ ఇటుక వాముల పని చురుకుగా సాగుతోంది కట్టడం ప్రారంభించాడు కూలీలని కాంట్రాక్ట్కి తీసుకున్నారు రవి ఒక్క నిమిషం ఇంట్లో ఉండడం లేదు బిజినెస్కి సుచి ఇండస్ట్రీస్ అని పేరు పెట్టారు అయ్యో వీడు తిండి తిప్పలు ఇప్పుడే మానేశాడు ఏమిటి అంటూ రాజమ్మగారు మొత్తుకుంది సుచరిత కెమెరా తీసుకొని మధ్యాహ్నం బయటకు వెళ్తుంది వేటిని తీయాలా అని ఆలోచిస్తోంది హేమంత్ వచ్చినప్పుడల్లా తీసిన ఫోటోలు చూపించేది అబ్బా సుచి నీ ఫోటోల గొడవ తర్వాత ముందు నన్ను హేమంత్తో ఈ పని విషయం మాట్లాడి రవి ఒక్కొక్కసారి విసుక్కునేవాడు పర్వాలేదులే ఒక్క నిమిషం ఉండు రవి అని హేమంత్ ఓపికగా సుచరిత ఫోటోల్లో చేసిన తప్పుల గురించి చెప్పేవాడు కొన్నిటికి ఇంకా కాస్త లైట్ అడ్జస్ట్ చేస్తే ఇంకా ఎంత బాగా వస్తాయో తెలియజేసేవాడు ఆ కెమెరా కాదు కానీ సుచికి ఒకటే పిచ్చి అయిపోయింది మొన్న పండుగకి చీర కొనుక్కోమని డబ్బు ఇస్తే రీల్ కొనుక్కొని తెచ్చింది అన్నాడు రవి హేమంత్కి ఇల్లు ఇప్పుడు బాగా చనువు అయిపోయింది సరాసరి ఇంట్లోకి వచ్చేస్తాడు అతని కోసం ప్రత్యేకంగా డైనింగ్ టేబుల్ సర్దనవసరం లేదు రవి సుధాకర్ లాగానే గోడవారికే పుస్తకాలు పక్కకి జరిపి భోజనం చేస్తాడు తిన్న ప్లేట్ తీసి తనే వంట ఇంట్లో పెట్టేస్తాడు ఒక్కోసారి టేబుల్ దగ్గర రవి హేమంత్ రాత్రి పొద్దుపోయే వరకు అతని కుటుంబ విషయాలు మాట్లాడుకునేవారు హేమంత్ తన కుటుంబ చిరాకులు చెప్పేవాడు రవి శ్రద్ధగా విని తనకు తోచిన సలహాలు చెప్పేవాడు హేమంత్ మీ ఇంటి బాధ్యత మొత్తం నీ మీదే ఉంది మీ నాన్నగారు పోయారు కాబట్టి ఆ బరువు బాధ్యతలు ఇక నీవే అన్నింటినీ నువ్వే ఓర్చుకోవాలి ఒక్కొక్కసారి చాలా విసుగు వస్తోంది రవి నాన్న చేసిన ఈ అప్పులు తీర్చి ఇంటిని నిలపడానికి నా జీవితం చాలాదేమో అనిపిస్తోంది ఒక్కొక్కసారి ఈ బాధరబం వదిలించుకొని ఏ ఫారెన్లోనో ఉద్యోగం చూసుకుందామని అనిపిస్తోంది నా ఫ్రెండ్ ఒకతను ప్రసాద్ న్యూజెర్సీలో ఉన్నాడు అతను నన్ను వచ్చేయమని ఒకటే పోరు పెడుతున్నాడు చెల్లికి పెళ్లి చేయాలి ఈ అప్పుల వాళ్ళు నన్ను ఎక్కడికి వెళ్ళినా వదలరు వాళ్ళ నుంచి నాకు విముక్తి లేదు ఉన్న ఆస్తి అమ్మి తీరుద్దామంటే అది సగం అప్పులు కూడా తీర్చవు రవికి హేమంత్ని చూస్తే జాలేసింది అతని బాధలు వింటుంటే తన ఎంత ఎంత అదృష్టవంతుడో తెలిసి రాసాగింది చెల్లెలు పెట్టిన అన్నం తిని మంచం ఎక్కితే కమ్మటి నిద్ర గాఢంగా వచ్చేస్తుంది రవి విషయాలు అతని విషయాలు వ్యాపార విషయాలు అవి మాట్లాడుతుంటే ఒక్కోసారి పొద్దుపోయేది సుచి రెండు కప్పులు టీ అని లేపి అడిగితే సుచరిత నిద్రమత్తులో అలాగే వెళ్ళి టీ కలిపి తెచ్చి ఇచ్చేది ఆ రోజు హేమంత్ వచ్చేసరికి రవి ఇంట్లో లేడు రవి లేడా అని అడిగాడు హేమంత్ లేడు బజార్కి వెళ్ళాడు సైట్ దగ్గరికి వెళ్ళాలిట నువ్వు వస్తే కూర్చోమని చెప్పమన్నాడు అంది రాజమ్మగారు ఈరోజు నాకు వీలు లేదా ఆంటీ ఆ మాట చెప్పడానికే వచ్చాను మా ఇంటికి బంధువులు వచ్చారు నేను వాళ్లతో వేరే చోటుకు వెళ్ళాలి అని వెళ్తుంటే సుచరిత ఇంతలో అక్కడికి వచ్చింది చేతిలో ఒక ప్యాకెట్ ఉంది ఇది మీకోసం తెచ్చాను అంది ఏమిటది వెళ్ళబోతున్న అతను ఆగి ఆగి అడిగాడు మీకు నా గురుదక్షిణ మీకు నచ్చింది నాకు చాలా నచ్చింది ఇస్తున్నాను ఏమిటది అన్నాడు సుచరిత కాగితం తీసి చూపించింది ధ్యానముద్రలో బుద్ధుడు చాలా బాగుంది అన్నాడు నిజంగానా మీకు నచ్చిందా అంది నిజంగా నచ్చింది అన్నాడు మీకు నచ్చదేమోనని భయపడుతున్నాను బుద్ధుడు పీఠం మీద అడ్డంగా హేమంత్కి అభిమానపూర్వకంగా సుచరిత అని రాసి ఉంది హేమంత్ నవ్వాడు థ్యాంక్ యూ ఇది మీ దగ్గరే పెట్టండి నేను తర్వాత తీసుకువెళ్తాను అన్నాడు నేను పని మీద బయటకు వెళ్తున్నాను ఏమీ అనుకోవద్దు అన్నాడు అతను వెళ్ళిపోయాడు సుచరిత ఆ బొమ్మని తెచ్చి తన మంచం ఎదురుగా ఉన్న అల్మరాలో కెమెరా పక్కన పెట్టింది సుచరిత కళ్ళు హేమంత్కి అభిమానపూర్వకంగా సుచరిత అన్న అక్షరాలనే ఆత్మీయంగా చూస్తున్నాయి కాలేజీలో తెరుస్తున్నారు తను ఇక వెళ్ళిపోవాలి ఆ రోజు పోస్ట్లో రేణు దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది దానితో పాటు ఫోటో తిరిగి వచ్చింది సుచి ఏమిటి నీ మతిమరుపు మీ అన్నయ్యది హేమంత్ది పంపిస్తానని సుధాకర్ శ్రీలక్ష్మిది పంపావు సెలవులు అయిపోతున్నాయిగా నేను మా మామయ్య గారింటికి వెళ్తున్నాను ఫోటోలు ఇంకా ఈ అడ్రస్కి పంపకు కాలేజీలో చూస్తాను మీ అన్నయ్యది ఒక ఫోటో ఒక్కటే ఉన్నది పట్టుకురా మీ ఇద్దరూ కలిసి ఉన్నది నా ఎదురుగా ఉందనుకో అంటూ రాసింది సుధాకర్ విష్ణుమూర్తిలా శ్రీలక్ష్మి అతని పాదాల చెంత లక్ష్మీదేవులా కూర్చొని ఉన్న ఆ ఫోటో చూసి సుచరిత పక్కన నవ్వింది సుచరితకి ఈ మధ్య ఎందుకో మనసు అత్యంత ఉల్లాసంగా ఉంటుంది అత్తయ్య సణుగుడు మీద విసుగు రావడం లేదు సుధాకర్ గ్లాస్ కింద వదిలేసిన ఓపికగా తీస్తోంది రవి వచ్చాడు అతని చేతిలో స్టాంప్ మీద టైప్ చేసిన కాగితాలు ఉన్నాయి సుచి ఈ కాగితాల మీద సంతకం పెట్టమ్మా అన్నాడు సుచరిత పెన్ తీసుకుంది సంతకం పెడుతుంటే రవి చేయి పట్టి ఆపు చేస్తూ అన్నాడు సుచి ఆ కాగితాలు ఏమిటో తెలుసా ఏవో ముఖ్యమైనవే అయి ఉంటాయి అంది స్టాంప్ని చూస్తూ ఈ వ్యాపారం కోసం మన ఈ ఇల్లుని సేట్ దగ్గర తాకట్టు పెట్టి డబ్బు అప్పు తెస్తున్నాను సుచరిత అప్పటికే సంతకం పెడుతూ నాకెందుకు చెబుతున్నావు అన్నయ్యా అంది లేదమ్మా ఈ ఇల్లు మన ఇద్దరి పేరు మీద ఉంది కదా అత్తయ్య అలా రిజిస్టర్ చేసింది నువ్వు కాదంటే కుదరదు సంతకం ఎక్కడ పెట్టను నేను చెప్పింది విన్నావా నీకు తెలియకుండా చేయడం నాకు ఇష్టం లేదు నువ్వు ముందు ఆ కాగితాలు చదువు సంతకం ఎక్కడ పెట్టాలో చెప్పన్నయ్యా రవి సంతకం పెట్టాల్సిన చోటు చూపిస్తూ నేను ఈ వ్యాపారం గురించి చేసే ప్రతి చిన్న అప్పు నీకు తెలియజేయను అత్తయ్య నీకు ఇచ్చిన నగలు కూడా అమ్మేస్తున్నాను నీకెప్పుడో చెప్పాను ఆ నగలు నేను పెట్టుకోను అంది సుచరిత సంతకం చేస్తూ ఇల్లు తాకట్టు పెట్టిన విషయం గొడవ చేస్తుందేమో అని అత్తయ్యకు చెప్పడం లేదు సుచి నీ పెళ్ళి ఉందని అత్తయ్య భయం నా పెళ్ళి గురించి ఇప్పుడేం లేదులే అన్నయ్య నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అంది రవి భోజనం అయింది అతను లెక్కలేవో రాసుకుంటున్నాడు రాజమ్మ గారికి సుచరిత సగుబియ్యం జావ తాగించింది ఆవిడ సుచరిత చేయి పట్టుకుంది నువ్వు నువ్వు ఊరు వెళ్ళేది ఎప్పుడే అమ్మ అంది వచ్చే గురువారం అత్తయ్య కాసేపు నా దగ్గర కూర్చోవే అమ్మ నువ్వు వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తావో ఏమిటో మీ అన్నయ్యకి నీ పెళ్ళి తొందరే లేదు ఇప్పుడు ఈ వ్యాపారంలో పడ్డాడు ఇక మాటే వినిపించదు రవి ఎప్పుడు చేస్తావురా దీని పెళ్ళి సంబంధాలు దొరకద్దా అత్తయ్య మనం ఇంట్లో కూర్చుంటే మన దగ్గరికి వస్తాయా ఏమిటి కాస్త కాళ్ళతో నడిచి కళ్ళు పెట్టుకొని చూడాలి రోజు నడుస్తూనే ఉన్నాను చూస్తూనే ఉన్నాను ఏం చూస్తున్నావురా ఎదురుగా ఉన్న మనుషులు కూడా నీకు కనిపించరాయే మన హేమంత్ లేడు ఎంత బుద్ధిమంతుడు ఎంత స్నేహంగా ఉంటున్నాడు వాళ్ళిద్దరినీ రోజు చూస్తున్నావు ఒక్కసారి అయినా నీకు ఆలోచన వచ్చిందా హేమంత్ని మన సుచరితం చేసుకోమని అడగరాదు అత్తయ్య అప్పటికే రాసుకుంటున్న ఫైల్ గిరాట్ కొట్టినట్లు వదిలేసి రయ్యను వచ్చాడు నీకు అసలు బుద్ధి ఉందా పెద్దతనంతో మతి పూర్తిగా పోయింది ఎవరిని పడితే అలా వారిని అడగవచ్చునా ఆ మాట ఇంకోసారి అన్నావంటేనా అంటూ అరిచాడు ఏరా కొడతావా ఏమిటి నీకు బుద్ధి లేదురా వయసు వచ్చిన ఆడపిల్లని ఇంట్లో పెట్టుకొని హాయిగా నిద్రపోతున్నావు ఈ దిగులతో నేను ఆరు నెలల ముందే చేస్తాను ఎదురుగా పిల్లాడు కనిపించాడు కాబట్టి అన్నాను అది తప్పేనా అత్తయ్య ఊరుకో వారించింది సుచరిత ఇప్పుడు నేనేమంత తప్పు మాట అన్నానమ్మా తప్ప తప్పున్నారా ఇలా వాగేవని తెలిస్తే హేమంత్ మన ఇంటి ఛాయలకి కూడా రాడు తెలుసా రాకపోని బుద్ధి తక్కువ మాటలు ఎప్పుడూ అనకే ఆశకి అంతూ ఉండాలి అన్నయ్య ఊరుకో సుచరిత అతన్ని అవతలికి తోసింది తప్పే ముందర ఈడు జోడు బాగుంది వయసుకి తూగే పిల్లలు నువ్వు అడిగితే తప్పేమిటి కాదంటే పోని నువ్వు ఊరుకో అత్తయ్యా సుచరిత కసిరింది నేను ఇప్పుడు ఏమన్నానే అమ్మ నేను కాస్త అనుకో వీడు అసలు నీ పెళ్ళి చేస్తాడా అని భయంగా ఉంది నాకు లేని భయం నీకెందుకు అత్తయ్యా అంది సుచరిత ఆహా ఆవిడగారికే బాధ్యత అంతా ఇక్కడ ఇంకెవరికీ లేదు రవి కోపంగా అన్నాడు అన్నయ్య నువ్వైనా ఊరుకో సుచరిత అన్నయ్యని శాంతపరచాలని చూసింది కొన్ని మాటలు ఊరుకోనియవమ్మా జవాబు చెప్పాలని ఉంది కోపం తెలియని వాళ్ళకు కూడా కోపం తెప్పిస్తాయి ఈవిడ నస గారు అరిచింది ఊరికే నా మీద అరుస్తావు కానీ ఏమైనా పౌరుషం ఉంటే దానికి వెంటనే సంబంధాలు చూసి పెళ్లి చేయి నీకు చేతి కాదంటే చెప్పు నేనే రేపు హేమంత్ని అడిగేస్తాను ఆ మాట ఇంకోసారి అన్నావంటేనా రవి గుప్పెడు బిగించి రయీని వచ్చాడు అబ్బా అన్నయ్య ఊరుకో మీ ఇద్దరు కలిసి నాకు పిచ్చెక్కిస్తున్నారు నేను వెళ్ళిపోతాను ఈ రెండు రోజులు నన్ను ఇక్కడ హాయిగా ఉండని అంటూ సుచరిత ముందుగదిలోకి వెళ్ళి లైట్ వేసింది వెంటనే నిశ్చరాలైంది అక్కడ ఎప్పుడు వచ్చాడో హేమంత్ నిలబడి ఉన్నాడు ఇంతటితో ప్రియ సఖి పార్ట్ ఫోర్ కంప్లీట్ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా హరికథ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ విలువైన సలహాలు సూచనలు కమెంట్ బాక్స్లో రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్